రైతుల గురించి కూడా అన్నారు కదా మీరు తప్పకుండా రైతులు పాపం చాలా కష్టపడి వాళ్ళు పంటలు పండిస్తా ఉంటారు ఇప్పటికి కూడా ఈ దేశంలో దుర్మార్గం ఏంటంటే భారతదేశంలో ఏం మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అంటే తినడానికి తిండి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది వెజిటేబుల్స్ మ్యాను ప్లాస్టిక్ బియ్యం కూడా వస్తాయి అంటే రైతులు లేకపోతే భారతదేశం లేదమ్మా రైతులే భారతదేశానికి వెన్నుముకని ఎందుకు అన్నారంటే ఈ దేశం వాణిజ్య రంగంలో చాలా గొప్పది కానీ ఇక్కడ అగ్గిపెట్టెని తయారు చేసే వాళ్ళు కూడా ఈ అగ్గిపెట్టెకి రేట్ ఎంత అని చెప్పి పెట్టుబడి వాళ్ళు నిర్ణయిస్తారు దాన్ని రేట్ ఎంత నిర్ణయించి కానీ అలాంటిది ఇప్పటికీ కూడా ఈ దేశంలో ఎంతో కష్టపడి ధాన్యాన్ని వండించిన రైతులు మార్కెట్లోకి లోకి వచ్చి మార్కెట్ లో బతిన్లాడుకుంటారు అయ్యా మాకింత రేటు పెట్టే దండం పెడతాం మీకు కాలు మొక్కాం ఇంత రేటు పెట్టనే అని చెప్పి అడుగుతారు అలాంటి దాని మీద నేను రైతులు పెట్టుబడి కోసం పోరాటం చేస్తూ ఉంటే రైతు విలువ ఎక్కడున్న అని చెప్పి రాసిన దానికోసమే కదా పాపం కరెక్ట్ గిట్టుబాటు రాకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకుని చాలా మంది చనిపోతున్నారు ఏది 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 రైతన్నకు విలువ దేశ ప్రజలందరి కన్నమిచ్చే రైతుకి కరువా చాలు చాలు రైతన్నల ఆత్మహత్యలు ఇంకెంత కాలముండు అన్నదాత బాధలు జై జవాను జై కిసాను అన్న మాటలు జై జవాను జై కిసాను అన్న మాటలు మన గోడలపై రాసుకునే ఉత్తరాతలు మన గోడలపై రాసుకునే ఉత్తరాతలు ఏది 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 రైతన్నకు విలువ దేశ ప్రజలందరి కన్నమిచ్చే రైతుకి కరువా చాలు చాలు రైతన్నల ఆత్మహత్యలు ఇంకెంత కాలముండు అన్నదాత బాధ అంటే ఈ రైతు పెట్టుబడి వెళ్ళకపోవడం వల్ల గిట్టుబాటు ధర కోసం కొట్లాడుతూ చచ్చిపోతా ఉంటే ఆ రైతును ఆదుకోలేని ప్రభుత్వాలు ఎందుకని చెప్పి రక్తమంత ధార పోసి రైతన్నా బతుకుబండి లాగే మనిషి నువ్వన్నా చెమటనంత ఎరువుగా పోసి మాయన్నా పంటలకు ప్రాణం పోసినవన్నా ఇలాంటి పాటలు ఎప్పుడో గతంలో దగ్గర దగ్గర నాకు తెలిసి ఆల్బమ్ చేసి ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుంది కాకపోతే ఇలాంటి పాటలు ఇప్పటివరకు కూడా న్యాయం జరగలేదని కాదు కానీ తెలిసిన వాళ్ళకి తెలుసు కానీ అప్పుడు యూట్యూబ్ కానీ ఇవన్నీ ఇంతగా ప్రభావితం లేకపోవడం సోషల్ మీడియా ఇంతగా ప్రభావితం లేకపోవడం వల్ల అది ఎస్టాబ్లిష్ కాలేదు సోషల్ మీడియా ప్రభావితం అయిన తర్వాత నేను నేను ప్రభావితం అయ్యామని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం అంటే మనందరికి అన్నం పెట్టే అన్నదాత ఇలాంటి వాళ్ళపైన మీరు ఇంత మంచి రచనలు చేసారు ఇవన్నీ వైరల్ కాలేదు మీరు ఈ మధ్యన రాసిన పాట వివాదాన్ని తీసుకొచ్చింది మీకు అదేందంటారు అదేం పాట యాక్చువల్లీ వివాదంలోకి లాగింది నేను వివాదం కావాలనే ఒక ఛానల్ నన్ను వివాదంలోకి లాగింది అంటే ఆ పాట సుశీలత పరి అంటే దాన్ని పూర్తిగా పరీక్షించక వాళ్ళు కావాలని చెప్పేసి ఇంత మట్టుకే అని చెప్పేసి కట్ చేసి ట్రోల్ చేయడం వల్ల వివాదం జరిగింది ఆ పాట ఏంటో మాకు తప్పకుండా చిత్రము ఇది చిత్రము కనుల ముందు జరిగే చిత్రము మూఢ నమ్మకాల మనల నిలువున ముంచేటి నైజము పొద్దున్నే లేవగానే జనులు అరచేతి చూసుకుంటూ ఈ చేత పనులు జయ్యరు తలరాత నమ్ముకుంటారు పొద్దున్నే లేవగానే జనులు అరచేతి చూసుకుంటూ ఈ చేత పనులు చెయ్యరు నిజయ్యక కమ్మని జీవితం కోరుకుంటే తప్పురా సోమరి తనముతో తలరా తగింతేని మోసపోవద్దురా చిత్రము ఇది చిత్రము కనుల ముందు జరిగే విచిత్రము మూఢ నమ్మకాల మనల నిలువున ముంచేటి నైజము మోక్షము కొరకంటురా భక్తులు మాలలేసుకుంటారా అయ్యప్ప దర్శనముకయి స్వాములు ఆరాట పడుతుండ్రురా మకర జ్యోతి లేదు అంత బూటకమని కేరళ హైకోర్టే తీర్పిచ్చినా చదువుకున్నా సన్నాసులే ఇంకా దాన్ని మొక్కుతున్నారా అంటే ఈ లాస్ట్ మాట ఎందుకోసం అన్నానంటే చదువుకున్నాడు అంటే గానవంతుడు సన్నాసి సన్నాసి అనేటువంటి మన తెలంగాణ వాసులు ఏమంటారంటే ఏం నిల పిచ్చోడు ఏది పడుతుంది నమ్మేటోడు సన్నాసి అని అంటారు నేను చాలా క్లియర్ గా రాసాను చూడాలి మోక్షముకుర కంటూరా భక్తులు వేసుకుంటారా మోక్ష ముకర కంటూరా భక్తులు మాల లేసుకుంటారా అయ్యప్ప దర్శనముకై స్వాములు ఆరాట పడుతురా మకర జ్యోతి లేదు అంత బూటకమని కేరళ హైకోర్టే తీర్పిచ్చినా చదువుకున్న సన్నసు ఇంకా దాన్ని మొక్కుతున్నారా చిత్రము ఇది చిత్రము సాతాను బిడ్డలంటూ పరుల నులక చూస్తుంటారు దేవుడి బిడ్డలమని వాళ్ళే గర్వపడిపోతుంటారు ఆదాము సంతతి అంతా ఒక్కటన్న బైబులు మాట మరిచి లోక కవాసులు దూరమవుతున్నారు రా అంటే క్రైస్తవులలో ఉన్నటువంటి డిస్ట్రైబ్ విధానాన్ని రాస బైబుల్ ఏమని చెప్తారంటే మీరు అందరూ ఆదాము బిడ్డలే మీరంతా కూడా ఆదాము అవ్వ అనేటువంటి ఒక పురుషుడు ఒక స్త్రీ చేతన ఈ సర్వసృష్టి అయిందని చెప్పి బైబుల్ చెప్తా ఉన్నది వీళ్ళేమో మేము దేవుడి బిడ్డలు అంటారు మిగతా వాళ్ళనేమో సాతాను బిడ్డలు అంటే ఎవరైతే క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వాళ్ళు ఎవరైతే సన్మార్గంలో అంటే యాజ్ పర్ బైబుల్ సన్మార్గంలో నడుస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచోళ్ళని దానిలో నడమని వాళ్ళు చెడ్డోళ్ళని అంటే సాతాను బిడ్డలని అంటే కొద్ది మంది చేస్తున్న ప్రక్రియను ఎత్తి చూపిన సాతాను బిడ్డలంటూ పరులను చులకన చూస్తుంటారు అమ్మో దేవుడి బిడ్డలని వాళ్ళే గర్వపడిపోతుంటారు ఆదాము సంతతి అంత ఒక్కటన్న వాళ్ళ బైబులు మాట మరిచి దూరం అవుతున్నారు రా అంటే పరలోకం ఇక్కడ మంచి పనులు చేసిన వాళ్ళంతా కూడా పరలోకం పోతున్నారు మీరు పరలోకం పోతారో పోదో అక్కడ మీకు యాక్సెస్ ఉందో లేదో మీరు పాస్ తీసుకున్నారో లేదో నాకు కానీ భూమి మీద ఉన్నంతసేపు కలిసి బ్రతుకునే అని చెప్పాను నిజానికి చనిపోయినాక పర్లో కనుగోతున్నాను అందుకే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ నమ్మకం వాళ్ళ నమ్మకం ఏంటంటే సార్ అంతకుముందు పోయినోడు లేడు వచ్చినోడు లేడు అతనికి మార్గం చూపెట్టిన లేడు ఆయన ఆయన ఎవరు బిలీవ్ కావచ్చు పర్లోకము స్వర్గము ఏది నమ్మను నేను నిజాన్ని ఏది నమ్మను బట్ నేను చెప్తా ఉన్నా అంటే ఒక 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 స్ఫూర్తిదాయకం కలిగినటువంటి రచయితగా అది నేను గా రాశాను పరలోక ఆశతో ఈలోక వాసులు దూరం అవుతున్నారు రా గడ్డాలు ఎంచుకొని నెత్తిన టోపీలు పెట్టుకొని జిహాదు అంటున్నారు జిందగి బర్వాదు చేసుకున్నారు విశ్వశాంతిని కూడా ఇస్లాము మాటల అర్థమే మార్చేసిరి కొందరు ఉగ్రవాదులు తీసిరి అంటే మీకు టెర్రరిస్ట్ అంతా కూడా స్లిమ్ గా మీసాలు తీసేసి ట్రిమ్ చేసుకుని ఇట్లా కనబడరు అల్ కానీ మీరు ఎక్కడైనా చూడండి వాళ్ళని ఎట్లా చూపిస్తారు నెత్తి మీద ఒక టోపి ఉంటది గడ్డాలు ఉంటాయి అంటే నేను ఏమన్నా గడ్డాలు పెంచుకొని నెత్తినట్టు వాళ్ళు ఏమంటారు మళ్ళీ జిహాద్ అంటారు జిహాద్ అంటే పవిత్ర యుద్ధం పవిత్ర యుద్ధం అంటే ఎట్లా స్త్రీలను చంపద్దు వాళ్ళని చంపద్దు అంగవైకల్యం ఉన్న వాళ్ళని చంపద్దు దానికి ఒక ప్రణాళిక ఉంటుంది వీళ్ళు తీసుకుని పోయి బాంబడిస్తారు ఒక్కొని కోసం వంద మందిని చంపుతారు అది జిహాద్ కాదు వీళ్ళు ఏమన్నా అను అను ఏమంటారు కొద్దిమంది ముర్ఖులు జిహాద్ అంటారు అసలు ఇస్లాం అంటే శాంతి